గౌరవనీయులైన వెంకట చాగంటి గారికి నమస్కారం సార్ నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి మీరు తీర్చగలరని నా కోరిక మనవి నా పేరు పెరమసాని రామకృష్ణారావు తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్టిక్ చింతలపాలెం మండలం గుడిమలకాపురం గ్రామం నా మొదటి ప్రశ్న సార్ రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ భార్యకి బ్రెయిన్ క్యాన్సర్ ట్యూమర్ అయింది ఆమెకి ఒక గత సంవత్సరం క్రితం ఆపరేషన్ చేశారు ప్రజెంట్ ఆమె బాగానే ఉంది ఆరు నెలకొసారి రివ్యూ స్కానింగ్ చేసి రివ్యూ చేయాలని చెప్పారంట ప్రజెంట్ అయితే ఆమెకి ట్యూమర్ మళ్ళీ రావట్లేదు కాకపోతే ఫ్యూచర్లో ఆమెకు మళ్ళీ ఆ ట్యూమర్ రాకుండా ఉండాలంటే చేయాలి మన వేదంలో ఏమైనా సొల్యూషన్ ఉందా ఆ బ్రెయిన్ హెల్త్ కోసం మన వేదంలో ఏమైనా సొల్యూషన్ ఉందా ఆ ట్యూమర్ మళ్ళీ పెరగకుండా అలాగే ఏమైనా ప్రాణాయామాలు ప్రత్యేకమైన ప్రాణాయామాలు మన పతంజలి యోగ దర్శనంలో చెప్పబడిగా ముఖ్యంగా బ్రెయిన్ ఆపరేషన్ చేయబడిన వారికి బ్రెయిన్ హెల్త్ కోసం దయచేసి చెప్పగలని మనవి ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అపేదిక్ సైన్సెస్ ఇప్పుడు రామకృష్ణ గారి ప్రశ్నకు సమాధానం చెప్పుకుందాం మొదటి ప్రశ్న అయింది వాళ్ళ స్నేహితుడి భార్యకి బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది బ్రెయిన్ క్యాన్సర్ అని చెప్తున్నాడు ట్యూమర్కి క్యాన్సర్కి తేడా ఉంటుంది బట్ స్టిల్ బ్రెయిన్ ట్యూమర్ అన్నారు కాబట్టి మనకి తెలిసి ఇప్పుడు దాన్ని ట్యూమర్ని బాగు చేసిన తర్వాత ఆవిడ బాగుంది అని చెప్తున్నాడు మళ్ళీ రాకుండా ఉండడానికి ఏం చేయాలి తర్వాత అలానే ప్రాణాయామం అట్లాంటివి ఏమైనా చేయచ్చా ఒకటండి ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు ఆసనాలు ప్రాణాయామం చేయవచ్చు చేస్తే దాని ద్వారా ఆరోగ్యాన్ని ఇంకా పెంపొందించుకోవచ్చు ఇప్పుడు ఈవిడ పరిస్థితి నాకు తెలియదు ఈవిడ డాక్టర్లతో అడిగి మాట్లాడాలి మనము తక్కువ అడ్వైజ్ ఇచ్చేయలేము ఎందుకంటే అది సబబు కూడా కాదు కాకపోతే సజెషన్స్ అయితే బ్రెయిన్కి కావాల్సిన దానికి శీర్షాసనం వేస్తే చాలా బాగుంటుంది శీర్షాసనం వేయడం మూలంగా బ్లడ్ ఫ్లో బాగుంటుంది బ్రెయిన్కి అండ్ ఇటువంటి ట్యూమర్స్ రాకుండా ఉంటాయని ఈ ఆసనాలు సిద్ధాస్తులైన వాళ్ళు చెప్పడం నేను చాలాసార్లు విన్నాను సో అది బెస్ట్ అండి శీర్షాసనం ఇప్పుడు దాంతోపాటు ప్రాణాయామం ప్రాణాయామము మీరు ఎన్నో విధాలుగా లేదు మామూలుగా నాలుగే విధాలు అదేంటంటే ఏ ఆసనంలో అయితే కూర్చుంటారో చక్కగా స్థిరంగా కూర్చొని గాలిని వేగంగా బయటికి పంపించాలి ముగ్గు ద్వారా వేగంగా పంపించుకుంటే మూల మూల రంధ్రాన్ని పైకి లాగి పెట్టాలి మూల రంధ్రం అంటే కింద మనం ఎక్కడి నుంచి అయితే టాయిలెట్ వెళ్తామో అక్కడ ఆ రంధ్రాన్ని పైకి లాగాలి ఫస్ట్ పైకి లాగి అప్పుడు గాలిని విపరీతం వేగంతో బయటికి పంపించాలి అలా పంపించి అక్కడ ఆపేసేయాలి ఎంతసేపు ఆపగలిగింతసేపు ఆపి మళ్ళీ మెల్లగా లోపలి తీసుకుంటాం మళ్ళీ అదే విధంగా ఇంకోసారి చేయాలి అలా చేయడాన్ని చేసి బయటికి గాలి వదిలి ఆపడం ఉంట ఇది మొదటి ప్రక్రియ ఈ దీని తర్వాత రెండో ప్రక్రియ ఏంటంటే ఇది కాసేపు చేసిన తర్వాత ఆపి రెండో ప్రక్రియ చేయాలి అదేంటంటే గాలిని మెల్లగా లోపలికి పీల్చుకొని గుండెల నిండా నింపి ఆపేసేయాలి అది ఎంతసేపు ఆపగలిగితే అంతసేపు ఆపాలి ఇది రెండో ప్రక్రియ అలా మీరు ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు చేయొచ్చు చేసిన తర్వాత మూడో ప్రక్రియకి మూడో ప్రక్రియ ఏంటంటే గాలి బయటికి పంపించేసి అక్కడ ఆపేసి ఉంచటం ఎంతసేపు ఆపగలిగేది అంతసేపు ఆపటం మళ్ళీ మెల్లగా లోపల పీల్చుకొని లోపల నింపటం లోపల ఎంతసేపు నింపగలిగేది అంతసేపు ఉంచటం మళ్ళీ దాన్ని బయటికి పంపించడం బయట ఆపటం ఇలా లోపల బయట లోపల బయట కంటిన్యూస్గా చేసుకుంటూ పోవటం ఇది మూడో ప్రక్రియ కొంతమంది ఏమంటారంటే ఇలా కాదు మూడో ప్రక్రియలో ఎక్కడ గాలిని అక్కడే ఆపేయాలంటారు అంటే ఏంటంటే ఇలా ఉన్నాము గాలి కొంత బయట ఉంది కొంత లోపల అక్కడ ఆపేసేయాలి అలా ఉంచమంటారు ఉంచి మళ్ళీ వీలైనప్పుడు కొద్ది కొద్ది తీసుకొని మళ్ళీ అక్కడ దా అక్కడ ఆపమంటారు ఇది వాళ్ళు అనే ప్రక్రియ సో నేనైతే చెప్పిన ప్రక్రియ మీకు అర్థమైంది కదా ఆ ప్రక్రియ చేయండి నాలుగో ప్రక్రియ ఏంటంటే మూడో ప్రక్రియ లాంటిదే కాకపోతే దానిలో కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది అంటే గాలి బయటికి పంపించి ఆపేసిన తర్వాత మళ్ళీ ఆపలేను అనుకున్నప్పుడు లోపలికి పంపిస్తాను సో ఆపలేను అనుకున్నప్పుడు లోపల పంపించే బదులు మళ్ళీ బయటికే పంపించడం ప్రయత్నం చేయడం అలానే లోపలికి పంపించండి గాలిని ఆపండి ఎంతసేపు ఆపగలిగితే ఆపి బయటికి వచ్చేస్తున్న సమయంలో లోపలికే పీల్చుకోవడం మొదలు పెట్టాలి ఇది చాలా డిఫికల్ట్ ప్రక్రియ అలా చేసి మీరు ఎంతసేపు చేసి మళ్ళీ బయటికి పంపించాలి సో ఇది నాలుగో ప్రక్రియ సో ఫస్ట్ ప్రక్రియ ఏంటంటే బయటికి పంపించి ఎంతసేపు ఆపగలిగితే అంతసేపు ఆపి ఇంకా ఆపలేను అనుకున్నప్పుడు మెల్లగా లోపలి తీసుకోవాలి అలా మళ్ళీ వెంటనే పంపించటం మళ్ళీ లోపలి తీసుకోవడం ఇలా చేయటం అనమాట సో దీనికి ఈ ప్రక్రియ మీకు ఫస్ట్ కొన్న నెల రోజులు అట్లా చేసి బాగా అలవాటైన తర్వాత రెండో ప్రక్రియకి వెళ్ళండి సో ఈ విధంగా ప్రాణాయామం చేయాలి కానీ ప్రాణాయామం శీర్షాసనానికి ఒక తేడా ఉంది ఏంటంటే ప్రాణాయామం చేసిన వెంటనే శీర్షాసనం వేయకూడదు వేయకూడదు సో ప్రాణాయామం పొద్దున పూట చేస్తే శీర్షాసనం సాయంకాలం పూట చేయండి ఈ రెండు తేడాలుగా పెట్టుకోవాలి డిఫరెన్స్ చాలా ఉండాలి సో ప్రాణాయామం తర్వాత శీర్షాసనం అయితే చాలా ప్రమాదం సో ఇది తెలుసుకోండి తర్వాత శీర్షాసనం వేసే ముందర ఒక రెండు మూడు మూడు పైనే అసలు చెప్పాలంటే ఒక మూడు నాలుగు గంటల సేపు ఏం తినకుండా ఉండాలి ఎంటి స్టమక్ ఉండాలి అప్పుడు మాత్రమే చేయాలి నీళ్లు కూడా తాకకూడదు సో అలాంటి సమయంలోనే శీర్షాసనం వేయాలి ఇది అలానే ప్రాణాయామం చేయడానికి కూడా ఇదేవితే కాబట్టి ఉదయం కాలం నిద్ర లేవించిన తర్వాత స్నానాదులు పూర్తి చేసుకున్న తర్వాత అప్పుడు మీరు ప్రాణాయామం చేస్తే బాగుంటుంది సాయంకాలం అంటే మధ్యాహ్నం భోజనం అయిపోతుంది సాయంకాలం దాకా ఖాళీగా ఎంటీ స్టమిక్ దగ్గరించి అప్పుడు సాయంకాలం పూట శీర్షాసనం వేసుకుంటే బాగుంటుంది ఇది చేయాల్సింది ఎప్పుడైనా లేదు పొద్దున అజేసి సాయంకాలం ఇది చేయొచ్చు కానీ ఉదయం పూట ప్రాణాయామం చేయడం మూలంగా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే చల్లగా ఉంటుంది వాతావరణం సాయంకాలం కంటే అది బెనిఫిట్ ఇది నా ఉద్దేశం ఆ మీ ఇష్టం ఇది మీ మొదటి ప్రశ్న సమాధానం ఇప్పుడు మీ రెండో ప్రశ్నకు వెళ్దాము దానికి కూడా సమాధానం చెప్పుకుందాం ఇక నా రెండో ప్రశ్న మహాభారత కాల యుద్ధం తర్వాత మహాభారత యుద్ధం తర్వాత వేద వ్యాసుల వారు ధనుర్ విద్యని లుప్తం చేశారు అది చాలా డేంజరస్గా ఉంది మొత్తం నాశనం అయిపోతుంది ధనుర్ విద్య వలన అని మీరు ఒక వీడియోలో చెప్పడం నేను విన్నాను సార్ అందుకోసం దాన్ని లొప్తం చేశారు అని మీరు చెప్పినట్టు నేను విన్నాను ఆ లొప్తం చేసిన ధనుర్వేద్య ఇప్పుడు మనం ప్రజెంట్ రీసెర్చ్ చేస్తే మన గవర్నమెంట్ రీసెర్చ్ చేస్తే మన సైంటిస్టులు కానీ ఋషులు కానీ ఎవరైనా కానీ రీసెర్చ్ చేస్తే ఆ ధనుర్వేద్యని మళ్ళీ మనం పొందగలవా దొరుకుతుందా ఇది నా రెండో ప్రశ్న సార్ ఇప్పుడు ఈయన రెండో ప్రశ్న ఏంటంటే ధనుర్విద్య మహాభారత యుద్ధం తర్వాత వ్యాస మహర్షి లుప్తం చేయించాడు ఆ తర్వాత అది అవైలబుల్ లేకుండా పోయింది ఇప్పుడు మళ్ళీ తిరిగి దాన్ని పొందవచ్చా వేదాలన్నింటినీ చదివి దాని ద్వారా తీసుకురావచ్చా అంటే తప్పకుండా తీసుకురావచ్చు అయితే వేదాల నుంచే కదా ఇదివరకు తీసింది ఇప్పుడు కూడా అంతే సో ధనుర్విద్య అనేది ఎప్పుడైనా సరే సాధ్యమే తీసుకొని తిరిగి రావచ్చు అలా చేయాలి అనుకుంటే మా యూనివర్సిటీ చేరండి చక్కగా మేము వేద మంత్రాలకి వాటికి అర్థాలు తెలుసుకుందరు నేను మీకు రీసెర్చ్కి సహాయపడతాను ధనుర్విద్య ద్వారా మనం అనేకమైన అస్త్ర అస్త్రశస్త్రాలని మనం కనిపెట్టచ్చు మళ్ళీ తిరిగి పొందవచ్చు వాటిని ఉపయోగించను వచ్చు తప్పకుండా అండి అయితే మంచి ప్రశ్న అందరికీ ఇది ఇంపార్టెంట్ అట్లనే నా శిష్యుడు ఒక అతను ఇక్కడ అమెరికాలో ఆయన మెడిసిన్ చదివి డాక్టర్గా ప్రాక్టీస్ చేయదలుచుకున్నాడు ఆయన ఇప్పుడు ఇంటర్న్షిప్లో ఉన్నాడు ఆయన ఈ ధనుర్విద్యను బయటికి తీసుకొద్దామని ప్రయత్నంలో ఉన్నాడు సో మీరు జాయిన్ అవ్వదలుచుకుంటే ఆయన ద్వారా కూడా జాయిన్ అవ్వచ్చు మీరు ఇది మీ రెండో ప్రశ్నకు సమాధానం ఇప్పుడు మీ మూడో ప్రశ్న విధానం ఇకపోతే నా మూడో ప్రశ్న ఇప్పుడు ప్రజెంట్ ప్రతి దేశానికి మోడర్న్ మిలిటరీ వ్యవస్థ ఉంది సార్ అంతా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ నడుస్తుంది అంతా రాడర్ సిస్టమ్ ఉంది బలమైన రాడర్ సిస్టమ్స్ ఉన్నాయి ఎవరు ఎక్కడ మిసైల్ ప్రయోగించినా మనకు ముందే తెలిసిపోతుంది కొన్ని వందల కిలోమీటర్లు అవతల ఉండగానే సో ఇటువంటి మోడ్రన్ మిలిటరీ వ్యవస్థ ప్రతి దేశం కలిగి ఉంది ధనుర్విద్య ఒకవేళ మనకు దొరికి మనలో చాలామంది ప్రజలు దాన్ని బాగా సంపూర్ణ ఏకాగ్రత కలిగిన వాళ్ళు చాలా మేధ శక్తి సంపన్నులు శక్తి గుణాలు ఉన్నవాళ్ళు అది నేర్చుకొని బాగా నేర్చుకొని లైక్ శ్రీరాముడు చంద్రుడు అంటే అంతటి వాళ్ళు అర్జునుడు అంతటి వాళ్ళు బాగా నె అంతటి వాళ్ళు ఉన్నారనుకుందాం ఆ మోడ్రన్ మిలిటరీ వ్యవస్థ కలిగిన దేశాలన్నీ మన దేశం మీద యుద్ధం యుద్ధానికి వస్తే మన దగ్గర ఉన్న ఈ ధనుర్విద్య పారంగతులు నిష్ణాతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆ మోడ్రన్ మిలిటరీ వ్యవస్థతో పోరాడగలరా వాళ్ళని నిరోధించగలరా మనం గెలవగలవా ఒక అనుభవం ఒకవేళ మన దేశం మీదకి ఎవరైనా వేశారనుకుందాం ధనుర్విద్య నేర్చుకున్న నిష్ణాతుడు దాన్ని ఆపగలడా ఇది నా మూడో ప్రశ్న సార్ ఇప్పుడు ఈయన మూడో ప్రశ్న ఏంటంటే ఒకవేళ ధనుర్విద్యని మనము తిరిగి పొందగలిగాం అనుకోండి అప్పుడు ఇప్పుడు మోడ్రన్ వాల్ఫేర్ ఏదైతే ఉందో పెద్ద పెద్ద మిజైల్స్ అవన్నీ పంపిస్తున్నారు అటమ్ బాంబ్స్ ఉన్నాయి వీటన్నిటిని ధనుర్విద్య ద్వారా మనము నివారించవచ్చా వాటిని అడ్డుకునవచ్చా ఎవరైనా రాముడు అర్జును లాంటి వాళ్ళు తయారయ్యి వాటిని అడ్డుకోగలుగుతారా ఇది ఆయన ప్రశ్న రామకృష్ణ గారు ధనుర్విద్య అంటే కేవలం ధనుర్బాణాలు పట్టుకొని ఉపయోగించేవి మాత్రమే కాదు అన్ని అస్త్ర శస్త్రాలన్నీ కూడా ధనుర్విద్య కింద చెప్పబడ్డాయి దాని పేరు ధనుర్విద్య అంతవరకే కానీ దానిలో అన్ని అస్త్ర శస్త్రాలు ఉంటాయి మీకు గుర్తుంటే రామాయణంలో రాముడు విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చినప్పుడు తాటకిని చంపిన తర్వాత వెరీ గుడ్ నువ్వు ఖచ్చితంగా నువ్వు అస్త్రాలకి అర్హుడివి అని చెప్పి ఆయన కొన్ని అస్త్రాలు ఆయనకి ఇస్తాడు సో అది ధనుర్విద్యగా నేర్పించాడు అనమాట ఆయనకి అలానే అగస్త్య ముని కూడా ఇచ్చాడు ఆయనకి సో ఇలా మునులు ఋషులు రాముడికి అందరూ అస్త్రశస్త్రాలన్నీ ఇచ్చారు వాటితోనే ఆయన ప్రయోగాలు చేసి రావణాసును చంపగలిగాడు కూడా అనేక మంది కూడా చంపగలిగాడు సో ఇది మనం తెలుసుకోవాల్సింది అయితే ఇప్పుడు ఆటం బాంబ్ లాంటి వాటిని నివారించవచ్చా వాటిని ఈ అస్త్రశస్త్రాలతో అంటే తప్పకుండా చేయవచ్చండి ఎస్ ఇట్స్ పాసిబుల్ యాటం బాంబును కూడా నిర్వీర్యం చేయొచ్చు ఎలా అయితే మనకి ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ ప్రకారము సపోజ్ ఒక విమానం వెళ్తా ఉందనుకోండి రేడార్ ద్వారా దాన్ని గుర్తుపడుతున్నాం మళ్ళీ గుర్తుపెడతాము అని తెలుస్తుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే బ్లాక్ చేస్తారు రేస్ని సో ఇప్పుడు మీరు మీ రెడార్ ఉపయోగించి కనుగొనే ప్రయత్నంలో ఉన్నారు మీ దగ్గర నుంచి వచ్చిన సిగ్నల్ని వాళ్ళు బ్లాక్ చేస్తారు అవి తిరిగి మళ్ళీ రెడార్ దగ్గరికి రావు కానీ గుర్తుపట్టకుండా లేకుండా అవుతుంది సో బ్లాక్ చేయడానికి మళ్ళీ అగెయిన్స్ట్గా బ్లాక్ చేయడము ఇట్లా రెండు మూడు సార్లు బ్లాకింగ్ కూడా జరుగుతుంది అనమాట సో దీన్ని మీరు నేర్చుకుంటారు సైన్స్లో మోడర్న్ సైన్స్లో ఇప్పుడు ఉంది అదంతా సో అప్పట్లో టెక్నాలజీలో ధనుర్విద్యలో కూడా ఇదంతా ఉంది సో ఇదంతా మీరు నేర్చుకోవచ్చు ఎందుకంటే ధనుర్విద్యలో వైమానిక శాస్త్రం కూడా ఒక భాగమే దాన్ని ఎట్లా ఉపయోగించాలనేది యుద్ధంలో ఎట్లా ఉపయోగించాలనేది కూడా ఒక భాగమే కాబట్టి ఇవన్నీ కూడా మీకు అందులో ఇంక్లూడ్ చేయబడతాయి నేర్చుకోవచ్చు దానికి వేదం నుంచి మళ్ళీ తిరిగి దాన్ని పొందనవచ్చు సో ఈ ప్రయోగాలన్నీ మనం చేసుకోవచ్చు సో డెఫినెట్గా చేయొచ్చు రామకృష్ణ గారు మోడర్న్ వార్ఫేర్ అని పెద్ద విషయం కాదు అది సో ఎప్పటిది అప్పటిది అప్పుడే ఇప్పుడుది ఇప్పుడే సో ఎప్పటికప్పుడు అస్త్రాలు ఉన్నాయి కదా ఒక దాని తర్వాత ఒకటి అస్త్రం కనుక్కుంటున్నారు ఉపయోగిస్తున్నారు ఇప్పుడు మరి రష్యా ఉక్రెయిన్ వారు జరుగుతోంది ఓ సంవత్సరాల ధరపై జరుగుతోంది కొడుకు వస్తున్నారు తప్పితే అక్కడ ఏది తేలటం లేదు ఎందుకంటే దానికి మోడర్న్ వార్ఫేర్లు అంతవరకే అవన్నీ దొంగచాటుగా వ్యవహారాలు కదా సో వాళ్ళు రాత్రిపూట మిజైల్ వేసేయటము ఇవి చేయటము ఒక ధర్మ యుద్ధం లేదు అందులో కాబట్టి అది ఏళ్ల ధరపు నడుస్తూనే ఉంటుంది ఇప్పుడు వీళ్ళు మన ఇజ్రాయెల్ వారు కూడా అట్లనే జరుగుతుంది సో ఇవన్నీ అయ్యేవి కాదు పెట్టేవి కాదు మన దగ్గర అస్త్రాల ఉపయోగించుకుంటే ఇప్పుడు మహాభారత యుద్ధం పద్దెనిమిది రోజులు తేలిపోయింది అంత అన్ని లక్షల మంది సంఖ్య చచ్చిపోయారు సో అది ప్రాపర్ వార్ అంటే అలా ఉంటుంది అనమాట అట్లనే రామరామణ రామరామ రావణ యుద్ధం కూడా అలానే జరిగింది సో ఇవన్నీ కూడా అస్త్రశస్త్రాలు ఉంటేనే జరుగుతాయి అస్త్రశస్త్రాలన్నిటినీ నేర్చుకోవడానికి మనకి ధనుర్ విద్య బాగా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా వేదం నుంచి రివైవ్ చేయడానికి మేము మీకు సహాయం చేయగలుగుతాం ఎవరన్నా ముందుకు వస్తే తప్పకుండా నేర్చుకోవచ్చు మీరు అదేం పెద్ద కష్టం కాదు అన్నిటిని తెలుసుకోనవచ్చు సరే ఇప్పుడు మీ నాలుగో ప్రశ్న ఇకపోతే నా నాలుగో ప్రశ్న సంపూర్ణ ఆరోగ్యం కోసం దేవుణ్ణి రోజు ప్రార్థించాలంటే మన వేదంలో ఏ మంత్రం జపిస్తే మంచిది అది కూడా అని మనవి ఇప్పుడు రామకృష్ణ గారి ప్రశ్న ఏంటంటే కంప్లీట్ హెల్త్ కోసం ఏదైనా మంత్రం ఉందా ఇప్పుడు రామకృష్ణ గారు మంత్రం అంటే మొట్టమొదటి మీరు అర్థం చేసుకోండి ఇన్నిసార్లు వీడియోస్ నేను చెప్తున్నాను మంత్రము అంటే నోటితో ఉచ్చరించేయంగానే అయిపోయేది కాదు దానికి తగ్గ ప్రాక్టీస్ కూడా చేయాలి అని చెప్తున్నాను ఇప్పుడు నేను మీకు తేజో అసి తేజోమీ ధేహి మంత్రం చెప్పాను దాంతోపాటు ఆ మంత్రం ప్రాక్టీస్ చేయడంతో పాటు దాని దానిలో ఉన్న సారాంశాన్ని ప్రాక్టీస్ చేయాలి సో లేకపోతే అది ఉపయోగం రాదనమాట మంత్రము అంటే ఆలోచన ఈ ఆలోచన మీరు చేయకుండా నేను ఆలోచన చేయకుండా మంత్రం కేవలం పట్టిస్తారని బుర్రలో ఉంటుంది అది అంటే సరిపోదు అది కొంతవరకే పనికి వస్తుంది అది మానసిక దానికి పనికి వస్తుంది కానీ శారీరకంగా కావాలంటే ఫిజికల్గా కూడా మీరు ఏదైనా చేయాలి కదా చేయకపోతే ఎట్లా అవుతుంది అట్లానే అపామి వామప విశ్వామనాహుతి అనే మంత్రం ఉంది ఆ మంత్రం ద్వారా కూడా మనకు సూక్ష్మ క్రిములను ఎలా చంపాలి ఏమిటి అని దానిలో ఉంటుంది అలానే రకరకాల మంత్రాల ద్వారా మనము ఆరోగ్యాన్ని పూర్తిగా చూసుకోవచ్చు ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క సెట్ ఆఫ్ థింగ్స్ చూపిస్తుంది అనమాట సో మనం ఏ ఏ చర్య భాగానికి ఏమవుతుంది అని తెలుసుకోవచ్చు అనమాట అలానే నీటి ద్వారా నీటి ద్వారా చికిత్స చేయడానికి కొన్ని మంత్రాలు ఉన్నాయి సో ఆ మంత్రాలను ఉపయోగించవచ్చు సో ఆ మంత్రాలు ఉపయోగించి నీటి ద్వారా ఎట్లా మనం చికిత్స చేయవచ్చు అని ఆ మంత్రాల్లో ఉంటుంది దాన్ని ఆలోచించి దాన్ని ఆచరణలో పెట్టి మనము ఆరోగ్యాన్ని పొందాలి ఇది ప్రాసెస్ అనమాట కాబట్టి మంత్రపట్టణం ద్వారా కొంతవరకు మానసికంగా మనకి తప్పకుండా నివర్తిస్తుంది పఠనంతో ఏకాగ్రతతో చేస్తే మనసులో ఉన్న దౌర్బల్యం పోయి మనం మానసికంగా స్ట్రాంగ్ అవుతాయి ఎవరైనా డిప్రెషన్లో ఉంటే డిప్రెషన్ బయటకు వచ్చేస్తారు డెఫినెట్గా అది సో అలా మనసు ద్వారా చేసేది అలానే శరీరం ద్వారా చేసేవి కొన్ని ఉంటాయి అవి కూడా చేయాలి కదా ఇప్పుడు నేను నీటి మంత్రం చెప్పాను ఓం ఆపోహిష్ట మయోభవస్థ ఈ మంత్రం ద్వారా మనము నీటి చికిత్స చేయొచ్చు అనమాట సో దాన్ని ఎలా చేయాలి ఏంటని ఆ మంత్రాన్ని తెలుసుకొని దాన్ని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తే అవుతుంది అలానే మీకు యోవ శివతమో బాజయతే హనహ అని ఈ మంత్రంలో కూడా నీటి చికిత్స ఉంది ఇలా రకరకాల మంత్రాల ద్వారా ఎవరెవరు ఏం చేస్తే ఎలా చికిత్స పొందొచ్చు అని ఉంటుంది అనమాట సో అనేక మంత్రాలను తీసుకొని మనం వాటిని ఉపయోగించి దాన్ని మనం అందరికీ చెప్పగలుగుతాం అనమాట సో అందుకని మంత్ర పఠనము మానసికంగా ఆత్మికంగా డెఫినెట్గా బెనిఫిట్ అవుతుంది శరీరానికి బెనిఫిట్ కావాలంటే ఆ మంత్రంలో ఉన్నది ఉపయోగించాలంట సో అదే అండి మీ నాలుగో ప్రశ్న సమాధానం ఇప్పుడు మీ ఐదో ప్రశ్నకి వెళ్దాం ఇక నా ఐదో ప్రశ్న సృష్టి ఆది ఆది అందు సృష్టి ఆరంభంలో మనుషుల్ని పరమేశ్వరుడు ఎలా సృష్టించాడు ఇప్పుడు ఆ క్రిస్టియానిటీలో అయితే తర్వాత ఇస్లాం మతంలోనే వాళ్ళు హవా ఆదా అని ఇద్దరు పుట్టారు ఇద్దరు పుట్టించాడు దేవుడు వారి వల్లనే సృష్టి మొత్తం మనుషులందరూ వచ్చేసి వచ్చారని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేస్తారు సార్ వాళ్ళ గ్రంథాల్లో కూడా అది ఉంది మన వేదంలో పరమేశ్వరుడు మన సృష్టిని ఆరంభించిన తర్వాత సృష్టి సృష్టించిన తర్వాత మనుషుల్ని ఎలా క్రియేట్ చేశారు స్వయంభూలుగా క్రియేట్ చేశారా స్వయంభూలుగా క్రియేట్ చేస్తే స్వయంభూలుగా ఎలా పుట్టారు అంటే ఎలా పుట్టారంటే నేను లైక్ అలాగా సినిమాల్లో ఒక టన్ను మనం మాయమైపోతారు కదా సార్ ప్రత్యక్షం అయిపోతుంటారు మాయమైపోతారు అలా ఏమైనా పుట్టారా లేకపోతే ఎలాగ మనుషుల్ని అందరినీ పరమేశ్వరుడు ఎలా క్రియేట్ చేశారు ఇది నా ఐదో ప్రశ్న సార్ నా సందేహాలకి తీర్చగలదని మనవి జై హింద్ జై భారత్ ఓం నమీ ఐదో ప్రశ్నలో మీరు భూమి మీద ఫస్ట్ సృష్టి జరిగినప్పుడు మానవులు ఎలా పుట్టారు ఏంటి అని చెప్తున్నారు ఆది మానవులు ఎప్పుడైతే ఫస్ట్ పుట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళంతా కూడా పరమాత్ముడు యొక్క సృష్టి మైతున సృష్టి కాదు అంటే ఇప్పుడు మగ ఆడ కలిసి పుట్టిన వాళ్ళు కాదు వాళ్ళు పరమాత్మను సృజించాడు వాళ్ళని చిన్నపిల్లలాగా పుట్టించాడా యవ్వనంలో పుట్టించాడా ముసలాములుగా పుట్టించాడా అంటే యవ్వనంలో పుట్టించాడు ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ పుట్టాలి కాబట్టి అంతేకాకుండా ఒక్కళ్ళు ఈ ఒక మగ ఒక ఆడ కాదు అది చెప్పేది అది క్రిస్టియన్స్ ముస్లిం చెప్పేది చాలా తప్పది సో ఎందుకంటే వాళ్ళిద్దరికి పుట్టిన వాళ్ళందరూ అన్నదమ్ములే కూర్చుంటారు సో అన్నదమ్ములు అక్క అయితే అవుతారు ఇంక ఇంక వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోలేరు సో దేని అది తప్పది చాలా బూత్ కూడా అన్నది సో ఆది సృష్టి అనేక మంది పుట్టారు అనేక మంది ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు చాలామంది పుట్టారు పుట్టిన తర్వాత వాళ్ళు వాళ్ళు వాళ్ళల్లో పెళ్ళిళ్ళు జరిగి అనేక మంది అట్లా మనకి ప్రపంచం వ్యాప్తి జరిగింది సో ఇది మొట్టమొదటి సృష్టి మనకి టిబెట్ ఇప్పుడు ఎక్కడ ఉందో అక్కడ జరిగింది ఇది మనం మన శాస్త్రాలు చెప్తాయి అన్నమాట సో అందుకని ఫస్ట్ సృష్టి అన్నది పరమాత్మ చేసింది యవ్వనంలో ఉన్న మగ ఆడవాళ్ళని సృష్టించాడు తద్వారా వాళ్ళ ద్వారా తిరిగి అనేక మంది పుట్టారు అనేక మంది సృష్టి చేశాడు సృష్టి చేసిన వాళ్ళు అందరూ మంచి వాళ్ళు కాదు అందరూ చెడ్డవాళ్ళు కాదు సో అందరితో మంచి చెడు అందరూ ఉన్నారు సో కలగలసి ఉన్నాయి అక్కడి నుంచి అక్కడి నుంచి ఇంకా మళ్ళీ మైదను సృష్టి మొదలయ్యి ఈ ప్రపంచంలో అందరూ పుట్టడం మొదలుపెట్టారు మనుషులే కాదు జీవ జంతువులు కూడా అప్పుడు పుట్టినాయి అన్నీ కూడా రకరకాలవి పుట్టేసినాయి అన్ని రకరకాల ప్రాంతాల రకరకాల ఏమో ప పరిస్థితిలో పుట్టినాయి అన్నమాట సో ఇది మనకి మనుషులు మైతను సృష్టి మనుషులు పుట్టింది మటుకు టిబెట్ అన్న దాంట్లో పుట్టారు అక్కడి నుంచి ప్రపంచం అంతా వ్యాపించారు ఇది లెక్క ఇదండి మీ ఐదు ప్రశ్నలకి సమాధానం ఉంటానండి ఓ